ఫ్రెండ్స్ రాత పరీక్షలు లేకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాలంటే ఇదే మంచి అవకాశం అండి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అసలు మనకు రాత పరీక్ష లేదు రాత పరీక్ష లేకుండా చాలా తక్కువ సమయంలో మంచి జాబ్లో ఉండొచ్చు మన ఫ్యూచర్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది పోస్టల్ డిపార్ట్మెంట్ కదా సో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ని చూసి ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి చాలా తక్కువ అర్హతలు ఎనిమిదో తరగతి పాస్ అయితే చాలన్నమాట ఓకేనా ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ నోటిఫికేషన్ గురించి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్లో ప్రతి ఒక్కరు చూడండి ఇక కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్మల్ని కూడా ఆల్లో పెట్టుకోండి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా ఆఫీస్ ఆఫ్ ది సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ గ్రీమ్స్ రోడ్ చెన్నై నుంచి నోటిఫికేషన్ వచ్చిందండి మనకు డిసెంబర్ ఎనిమిదో తారీఖున ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు సో మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జనవరి తొమ్మిది అనమాట అంటే ఖచ్చితంగా వన్ మంత్ టైం అయితే ఇచ్చారు మనకు సో జనవరి తొమ్మిది లాస్ట్ డేట్ ఇక్కడ మనకు స్కిల్డ్ ఆర్టిసన్స్ అని చెప్పి గ్రూప్ సి నాన్ గైటెడ్ నాన్ మినిస్ట్రియల్ ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి మొత్తం ఏడు ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట సో చూడండి ఇక్కడ ఎంవి మెకానిక్ నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి ఇవి స్కిల్డ్ అనమాట అంటే మోటార్ వెహికల్ మెకానిక్ మోటార్ వెహికల్స్ జీపు కారు ఆటో ఇలాంటివన్నీ ఉంటాయి కదా స్కూటర్ ఏదైనా సరే మోటార్ వెహికల్ ఏదైతే ఉందో వాటి మెకానిక్ అండి అంటే సో ఇక్కడ మీకు తెలిసింది మెకానిక్ పనిలో అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు దీనికి రెండు ఓపెన్ కేటగిరీ ఒకటి ఈడబ్ల్యూఎస్కి ఇంకోటి ఎస్సీ వాళ్ళకి ఇచ్చారు ఆ తర్వాత మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్ అని చెప్పేసి ఇది కూడా స్కిల్డ్ ఒక్కటి ఉంది సో ఈ ఒక్కటి ఓపెన్ కేటగిరీకి ఇచ్చేశారు ఎలక్ట్రిషియన్ అంటే మనకు మన స్కూటర్లకు కానీ తర్వాత ఆటోస్ కానీ ఏదైనా సరే లైట్ పడ్డంలో విషయంలో కానీ స్టార్టింగ్ వాటిల్లో అంతా కూడా ఎలక్ట్రిషియన్ పని అయితే ఉంటుందన్నమాట సో దానికి సంబంధించిన ఉద్యోగము ఇక ఆ తర్వాత మనకు కాపర్ అండ్ టిన్ స్మిత్ స్కిల్డ్ ఉద్యోగాలు అండి సో ఒక్కటి ఉంది ఎస్సీ వాళ్ళకి ఇచ్చారు ఈ కాపర్ మరియు టిన్ స్మిత్ ఏంటి అంటే ఫ్రెండ్స్ మనకు రాగి పనిముట్లు ఇవి చేస్తారు కదా సో టిన్ స్మిత్ సో వీలదన్నమాట సో ఒక్కటి ఉంది ఎస్సీ కేటగిరీ ఇక అప్ హోస్ట్ అప్ హోల్స్టార్ అని చెప్పేసి సో ఇది ఒకటి ఉంది ఓబీసీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగిందండి ఓకే సో వీటిల్లో మనకు ఎక్స్పీరియన్స్లు ఉంటే ఎనిమిదో తరగతి పాస్ అయితే చాలండి సో ఇక్కడ మనం చూడొచ్చు క్వాలిఫికేషన్స్ ఐటీఏ సర్టిఫికేట్ అయినా ఉండాలి లేదు అంటే ఎయిత్ క్లాస్ పాస్ అయ్యి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒక సంవత్సరం పాటు ఓకేనా సో ఈ మోటార్ వెహికల్ మెకానిక్ మాత్రము డ్రైవింగ్ కూడా ఉండాలి హెచ్ఎంవి అలాగే డ్రైవింగ్ బాగా తెలిసి ఉండాలి ఓకేనా సో ఇది మనకు అర్హతలండి వీటన్నిటికి కూడా మనకు స్కిల్డ్ ఆర్టిసన్స్ అందరికి కూడా ట్రేడ్ టెస్ట్ పెట్టి కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ పెట్టి ఉద్యోగాలకు సెలక్షన్ చేసుకుంటారు సో ఓకే అంటే ఆ యొక్క పనిలో దాని యొక్క సంబంధించిన నైపుణ్యాలపైన మీకు ఎగ్జామ్ పెడతారు ఇంకా మనకు ఏం జనరల్ సిలబస్ ఉండదు సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో అవి ప్రిపేర్ అయితే చాలండి ఈ ఉద్యోగాలకు మీరు అర్హులు అవుతారు సో వయసు వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉండాలి ఎస్సీ వాళ్ళకి ఐదేళ్ళు ఓబీసీ వాళ్ళకి మూడేళ్ళు రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది మనకు శాలరీ లెవెల్ టూ ప్రకారంగా అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకొని ముప్పై వేల వరకు శాలరీ తీసుకోవచ్చండి ఉద్యోగాలకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా సో ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేయాలనుకుంటే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ వంద రూపాయలు అయితే తీయలసి ఉంటుంది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సో మనము వంద రూపాయలు అయితే తీయాలి ఆ వంద రూపాయలు పోస్ట్ లాడర్ కూడా అటాచ్ చేసి మనం పంపించాలి మన సర్టిఫికేట్స్ అన్నిటి కూడా సెల్ఫ్ రెస్టర్ చేసి సరిపోతుందనమాట సో జనవరి తొమ్మిది లోపల ఇవన్నీ కూడా మనం సెండ్ చేయవలసి ఉంటుందండి ఓకే సో మనకు అప్లికేషన్ ఫామ్ ఇదంతా కూడా కింద మనకు ఇది ఇచ్చారు చూడండి ఇది డౌన్లోడ్ చేసుకోండి మనకు అడ్రస్ ఎక్కడికి పంపించాలి అంటే ఫ్రెండ్స్ చూడండి ద సీనియర్ మేనేజర్ బ్రాకెట్లో జేఏజీ मेल मोटार सर्विस नंबर थर्टी सेवेन ग्रीम्स रोड चेन्नई सिक्स डबल जीरो डबल जीरो सिक्स అనే అడ్రస్కు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది సో పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్కిల్డ్ ఆర్టిసన్ ఇన్ ది ట్రేడ్ అని చెప్పేసి మనము క్లియర్గా అయితే మెన్షన్ చేయాలండి సో ఇది మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఒక అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు అందరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి అందరికీ షేర్ చేయండి వీడియోని సో ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే